नमस्ते वेलकम टू फोरसाइट्स टीवी नेनु मी झांसी रानी చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి కొన్ని ఆసక్తిని కలిగించి ఉద్వేగానికి గురిచేస్తాయి తాజాగా ఇప్పుడు 114 ఏళ్ల నాటి ఒక మెడికల్ స్టోర్ ఆసక్తికరంగా మారింది ఇది 1880 లో ప్రారంభించబడి 1909 వరకు నడిచింది దీనిని బ్రిటన్ లో విలియం వైట్ అనే వ్యక్తి నిర్వహించబడింది ఆయన మరణాంతరం అది ఆగిపోయింది ఇప్పుడు ఇక్కడ తాళం తెరిచాక ఇక్కడ నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి నూట పద్నాలుగేళ్ల నాటి ఒక మెడికల్ స్టోర్ ఆసక్తికరంగా మారింది ఇది 1880లో ప్రారంభించబడి 1909 వరకు నడిచింది మెట్రో యూకే నివేదిక ప్రకారం ఈ మెడికల్ స్టోర్ 80 సంవత్సరాల క్రితం కనుగొనబడింది విలియం వైట్ మనవడు 1987లో దీని గురించి ప్రజలకు బహిరంగ పరిచాడు ఇప్పుడిది ప్రజల సందర్శనార్థం తెరవబడింది లిక్విడ్ మెడిసిన్ నింపిన జాడీలు తూకం వేసే స్కేల్ దుమ్ముతో నిండిన పాత టైప్ రైటర్ ఇతర వస్తువులు ఇక్కడ లభ్యమయ్యాయి అతని మరణం తర్వాత విలియం వైట్ ఇంటిని విక్రయించినప్పుడు మాత్రమే ఈ తెలియని గది కనుగొనబడింది ఇంతకు ముందు ఇది దశాబ్దాలుగా ప్రజలకు కనిపించలేదు వైట్ మరణం తర్వాత అతని కుమారుడు చార్లెస్ ఈ దుకాణాన్ని మూసివేశాడు చూస్తుంటే ఈ ప్రదేశం కాలంతో ఆగిపోయిందేమో అనిపిస్తోంది ఈ విషయం తెలియగానే ఓ సంస్థ దానిని నిర్వహించే బాధ్యతను తీసుకుంది ఇక్కడి సరుకులు చార్ట్ చేయబడ్డాయి అన్ని వస్తువులు దొరికినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంచినట్లు చెప్పారు ఒక ప్రతినిధి మాట్లాడుతూ స్టోర్లో దొరికిన వస్తువులను పరిశీలించిన తర్వాత విలియం వైట్ రసాయన శాస్త్రవేత్త అని తేలింది అతను టీ పొగాకు మరియు వైన్ వంటి కిరాణా వస్తువులను కూడా ఉంచాడు అయితే ఈ విషయం ఇప్పుడు ప్రమాదకరమైనదిగా కూడా పరిగణించబడుతుంది ఎందుకంటే అప్పట్లో బాటిళ్లలో ఉండే రసాయనాలు నేడు ప్రాణాంతకంగా మారుతున్నాయి దుకాణంలో కొన్ని మూలికలు కూడా దొరికాయి ఈ దుకాణాన్ని చూసేందుకు జనం ఎగబడి వస్తున్నారు ఎందుకంటే 1900 ప్రారంభంలో ఏర్పాటు చేయబడిన ఈ సోమర్సెట్ ఫార్మసీ దాదాపు 100 సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఉంది ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ నేను మీ ఛాన్సీ రాణి